డెఫినెట్గా అందరూ చెప్పేస్తారు, ఎవరైనా చెప్పగలుగుతారు మీ గొంతు వింటే. ప్రపంచవ్యాప్తంగా పాటని ప్రేమించే వారు ఎవరైనా సునీత గొంతుని ఇట్టే గుర్తుపట్టేస్తారు, అది మీ పాటలోని ప్రత్యేకత. వెల్కమ్ టు కలర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ స్వప్న, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ మీకు. ఇట్స్ గ్రేట్ ప్లెజర్. ముందు మీ పాటను వినడం కంటే మీరు పాడుతున్నప్పుడు చూడడం ఇంకా ఇట్స్ డిలైట్ఫుల్. నాకు ఒకటి తేల్చండి ఇక్కడ. ఏమిటి చెప్పండి? పాట వింటే బాగుంటుందా, చూస్తే బాగుంటుందా? మీ పాటని చూస్తూ వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి నైస్ ఆన్సర్. కానీ ఆప్షన్ ఇచ్చాను మీకు నేను. పాటని మిమ్మల్ని మాత్రం ప్రత్యేకించి చూస్తూ వింటే బాగుంటుందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పదాలని అంతగా ఎంజాయ్ చేసి, చాలామంది సింగర్స్ని, సీనియర్ సింగర్స్ని కూడా చూస్తాం మనం, బట్ ఆ పాటలో అంత లీనమైపోయి అది విడిగా, అంటే మీరు పాట వేరు అని అనిపించదు, యు బికమ్ ద సాంగ్ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ పుట్టింది అందుకే. అందుకే అనిపిస్తుందా? ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను పాట పాడేటప్పుడు మాత్రం. ఎవ్రీ సెకండ్ పాటలోనే ఉండి, అంటే నాకు పాట తప్ప వేరే ఏమీ కనిపించవు, ఏమీ వినిపించవు, ఏం చేయాలనిపించదు. పాట అంటే నిజంగా అంత ప్రాణం. సునీతని మరోసారి పరిచయం చేయాలంటే, వేల పాటలు పాడారు, గులాబీతో మొదలుపెట్టారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు, ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన విషయాలు. కానీ అందరూ గమనించి బహుశా తెలుసుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, శృతి లయ భావం ప్రధానం పాటకి అంటారు. శృతి లయతో పాటు తనదైన భావం అది ప్రతి పాటకి. అందంగా పాడడమే కాకుండా ప్రతి పాటని అంత అందంగా పాడడం అది మామూలు విషయం కాదు. సో సునీత ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి పాటలో సజీవంగా కనిపిస్తారు వినేవాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. అది నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు గొంతు అనేది దేవుడిచ్చిన వరం. స్పెషల్ చిల్డ్రన్గా ట్రీట్ చేయబడతాం దేవుడి దృష్టిలో, గాయని గాయకులు అందరం. యూ ఫీల్ సో అంటే ఫైన్ ఆర్ట్, ఆఫ్ కోర్స్, స్పెషల్లీ క్రియేటెడ్ పాడేవాళ్ళు, బ్లెస్డ్, ఆఫ్ కోర్స్. చాలామందికి రూపం ఉంటుంది, చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఆర్ట్ ఫామ్స్లో ప్రవేశం ఉంటుంది అండ్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. పర్టికులర్గా గాత్రం విషయం వచ్చేసరికి గానం, ఐ డోంట్ నో, సమ్హౌ ఐ ఫీల్ గాడ్స్ స్పెషల్ క్రియేషన్. యు ఆర్ గాడ్స్ స్పెషల్ క్రియేషన్. ఐ యామ్. యూ లుక్ లవ్లీ టుడే బై ద వే. చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు మామూలుగా మీరు కనిపించే. డిఫరెంట్, యా. సో మీ పాట గుర్తొస్తుంది, అందంగా లేనా, అసలేం బాగాలేనా. ఇచ్చిన పొడి నచ్చ కనుల కబురం నిచ్చ తెలుసు నీ కదే తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహాతెలి అన్నట్టు నటనలేది ఫుల్ యాజ్ యూజువల్. ఈ పాట పాడినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, హీస్ నోన్ టు బి కొంచెం టఫ్, బాలకృష్ణ గారు. టఫ్ అంటే సి, చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. బేసికలీ క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉండింది ఆయనకి. అండ్ ఇటువంటి వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర పనిచేస్తే మనం కూడా బంగారాన్ని సాన పట్టితే ఎలా తయారవుతుంది, అలా మనం కూడా షైన్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. అదే నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కరెక్ట్. అన్నీ ఆకలింపు చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా తయారవుతాం. అవును కదా. ఆ రోజు చాలా కష్టపడ్డాం. కష్టపడి చాలా కష్టపడ్డాను. ఎక్స్ప్రెషన్స్ అన్నీ మీవే అయితే. ఆఫ్ కోర్స్. ఎక్స్ప్రెషన్ నిజంగా నాకు అదొకటి కూడా. ఏంటంటే కీర్వాణి గారి దగ్గర పాడినా, కోటి గారి దగ్గర పాడినా, రమణ గారి దగ్గర పాడినా, మణిగారి దగ్గర పాడినా, ఎవరి దగ్గర పాడినా సరే ఈ ఒక్క విషయంలోనూ నన్ను వదిలేస్తారు బేసిక్గా. మీకు వచ్చు, మీకు తెలుసు ఏం పాడాలి, ఎలా పాడాలి, అది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. రైట్. అండ్ కీర్వాణి గారి దగ్గర ఏంటంటే పాటలు పాడేటప్పుడు జనరల్గా ఎక్స్ప్రెషన్ కూడా డిస్కస్ చేసుకుంటాం. మీకు తెలుసు, మీరు పాడారు కదా ఆయన దగ్గర. అసలు ఎంత బాగుంటుందంటే రికార్డింగ్ అది. ఓకే, ఇక్కడ మనం కొంచెం నేర్చుకుంటున్నాం, మనకి తెలియని విషయం ఒకటి ఉంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ప్రజెంట్ చేయాలని మనం అనుకుంటాం, దానికి మెళకువలు అనేవి కొంచెం యాడ్ అయితే ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా వస్తుంది.
అండ్ అదృష్టం బాగుండి నేను గ్రాస్ప్ చేయగలను కాబట్టి ఈజీ అయిపోతుంది. కానీ మీ ఫస్ట్ పాట గులాబీలో మీరు పాడిన పాటకి తర్వాత వచ్చిన డెవలప్మెంట్కి మీ గొంతులో మంచి సాన పట్టిన సీజన్డ్ వాయిస్ అయిపోయింది, సీజన్డ్ ఎక్స్ప్రెషన్, ఎగ్జాక్ట్లీ ఎఫర్ట్లెస్గా పాడుతున్నారు. అవును, ఈ వేళలో చూస్తే మీరు యూనిఫామ్ బ్యాండ్ లో ఉంటుంది. ఏమైందంటే నేను చాలాసార్లు చెప్పాను బట్ ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఈ వేళలో అసలు నా ట్రాక్ ఉంటుందనే నమ్మకం లేకుండా పాడేశాను. అవును, కరెక్ట్. నా వాయిస్ అసలు రికార్డ్ చేస్తున్నారు కానీ నమ్మకం లేదు నాకు. ఫైనల్గా నేను పాడుతున్నాను, టేక్ జరుగుతూనే ఉంది, ఎవరు కట్ చెప్పట్లేదు, అది వెళ్ళిపోతూనే ఉంది. టిల్ ది ఎండ్ పాడాను, ఆ తర్వాత సరే అయిపోయిందమ్మా అనేసారు. సో క్యాసెట్ రిలీజ్ అయ్యే ముందు నాకు ఫోన్ వచ్చే వరకు ఐఎమ్ నాట్ ష్యూర్, తెలీదు అంటే అలా జరిగిపోయింది ఆ టైంలో. బట్ ఐఎమ్ గులాబీ 15 ఇయర్స్ నా లైఫ్ని, నా కెరీర్ని అండ్ ఫ్యూచర్ని అలా రాసి పెట్టేసింది. కానీ అప్పట్లో శశిప్రీతం గారు మీ వాయిస్ చాలా హస్కీగా ఉందని ఎప్పుడు కూడా ఎట్ ఎనీ పాయింట్ మీరు డిస్కరేజ్ అవ్వలేదు, విచ్ ఇస్ రిమార్కబుల్. అంటే హస్కీగా ఉంది వాయిస్, ఇంకా బోల్డ్గా రావాలని మ్యూజిక్ డైరెక్టర్స్ అనడం, లేకపోతే మీరు నిలదొక్కున్నారు, మీ స్టైల్, మీ స్టాంప్ క్రియేట్ చేశారు పాటలో, ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదా? యూ నెవర్ ఫెల్ట్? అనిపించేది కొన్ని కొన్నిసార్లు, చాలా హర్టింగ్గా అనిపించేది. అవునా? ఈ అమ్మాయికి దమ్ము లేదు అంటే హస్కీగా పాడితే దమ్ము లేదని వేస్తారేంటి? సి బేసికలీ ఆ ప్రాబ్లం కూడా ఉండింది. నేను ఒక 4 బార్స్, ఒక 8 బార్స్ పాడమంటే పాడగలిగేదాన్ని కాదు. ఇప్పుడున్నంత అప్పుడు స్టామినా నిజంగానే నాకు లేదు, బికాజ్ ఐ వాజ్ ఇన్ టు. కాకపోతే దీనికి కొంతమంది ఏంటంటే సజెస్ట్ చేసేవారు, నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు కాబట్టి జస్ట్ బికాజ్ ఆఫ్ దాట్ నువ్వు పాడలేకపోతున్నావు, ఆర్ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడ స్ట్రెయిన్ అయిపోతున్నావు కాబట్టి పాడలేకపోతున్నావు, ఇలా చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కొన్నిసార్లు. బట్ నో, ఫైనల్గా అన్నీ ఆలోచించేదాన్ని, బట్ ఫైనల్గా నాకు తోచిందే నేను చేశాను. హూజ్ యువర్ మారల్ సపోర్ట్, అంటే స్ట్రెంగ్త్ మీకు, మీరు ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకోవడంలో మీకు ఆల్ త్రూ యువర్ జర్నీ మీ కెరియర్లో నిలబడ్డవారు అమ్మ నాన్న అందరూ ఉన్నారు స్వప్న? అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం డెసిషన్ మేకింగ్ వరకు వచ్చేసరికి నాలో నేనే మాట్లాడుకుని నేను ఎవరు ఎక్కువ డిస్కస్ చేయను. యూ టేక్ యూర్ డెసిషన్స్? ఐ టేక్ మై డెసిషన్స్. అది ఏంటో కెరీర్ పరంగా ఇప్పటి వరకు కూడా చాలా కొన్ని డిస్కస్ చేస్తాను అప్పుడప్పుడు, అంటే మరీ అంత రిజిడ్ కాదు నేనేమి, నేను అన్నీ నాలోనే పెట్టుకొని నేనే అన్నది ఎప్పుడూ లేదు. కాకపోతే అవకాశం రాలేదు, టైం లేదు బేసిక్గా డిస్కస్ చేసి. మీకు తెలిసిందే కదా ఇక్కడ ప్రతి క్షణము చాలా ఇంపార్టెంట్, రైట్? సే ఒకసారి ఒక నిర్ణయం ఈ క్షణంలో తీసుకోవాల్సింది, దీన్ని పోస్ట్పోన్ చేసాము అంటే అవకాశమే తారుమారైపోతూ ఉంటుంది. కాబట్టి డెసిషన్ అంతా నాదే. సో దాని తాలూకు రిజల్ట్ కూడా నేనే అనుభవించాను. కరెక్ట్. గుడ్, బ్యాడ్, వాట్ ఎవర్, నాకు రిగ్రెట్స్ లేవు. నో రిగ్రెట్స్ అట్ ఆల్, అబ్సల్యూట్లీ. ఇట్ షోస్ మీరు యూఆర్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ బీమింగ్ అండ్ ఎనర్జెటిక్. ఆఫ్ కోర్స్. నన్నేదో సయ్యే మాకు నేను పాడటానికే వచ్చాను, ఐ మాట్లాడడానికి రాలే కదా అని కాదు, జనరల్గా నేను ఏం చెయ్యొద్దు ఏం చేయొద్దు అనమాట. నువ్వు సడన్లీ నేను పాటలోకి వెళ్ళిపోతున్నారని తెలియలేదు నాకు. నన్నేదో సేమ్ మాకు ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ పాటలో మధ్య మధ్యలో ఉండే ఎక్స్ప్రెషన్స్ వింటే ఎలా ఎవరైనా ఒక మైక్ ముందు నిలబడి ఆ మూడ్లోకి వెళ్ళి పాడగలగడం అంటే ఎలా వీలవుతుంది అని అర్థం కాదు. ఆఫ్కోర్స్ జానకమ్మ గారు పాడారు అప్పట్లో పాటలు, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు ఎక్స్ప్రెషన్ స్టైల్ కూడా డిఫరెంట్. కానీ మీరు వచ్చాక ఐ థింక్ చిత్ర గారు అఫ్కోర్స్ ఆవిడది ఒక పవిత్రమైన ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది ఆవిడ పాటలు పాడితే. మీరు మాత్రం నిలువెల్లు ఒక నిలువెత్తు ఒక రొమాన్స్ అండ్ ఇది ఒలకపోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక మాట వాడలేదు నాకు అర్థమైంది, శృంగారమనా? అదే వాడదాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ కామెంట్ మీకు చాలా మంది చెప్పుంటారు, అంటే మ్యూజిక్ లవర్స్ కావచ్చు, చాలా మంది చెప్పారండి. అంటే పర్టికులర్గా ఈ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా అండి ఇస్తారు అంటే నేను ఏం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇవి కూడా అంత నిర్మోహమాటంగా, ఇవి ఈ ఎక్స్ప్రెషన్స్ పాటలు ముఖ్యంగా, నన్నేదు సేమాకు లాంటి పాట, చాలు చాలు లాంటి పాట, గుండుసూది లాంటి పాట, వీటన్నింటిలోనూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అది చాలా సునాయాసం ఏమీ కాదు. ఒక్కసారి నన్నేదో సేయమాకు పాట. ఏదేదో సీఎమాకు ఏటి కాడ ముద్దులెట్టి ముగ్గులో దించమాకు, ముగ్గులోకి దించి నన్ను ఉంచమాకు, నేనింక చిన్నదాన్ని రా.
అవుట్ అసలు ఆ రోజు రికార్డింగ్ థియేటర్లో కోదండ పండిలో రికార్డ్ చేసాం అనమాట. ఈ పాట 45 మినిట్స్లో అయిపోయింది అసలు. ఎంత బాగుండిందో ఆ పాట పాడే టైంలో. వండర్ఫుల్ మూమెంట్స్ అవన్నీ. అన్ని వండర్ఫుల్ మూమెంట్స్ కదా. ఇప్పుడు ఈ పాట ట్రెండ్ మారిపోతుంది విపరీతంగా. అంటే స్వీట్ మెలడీస్ పోయి కొంచెం రాస్పీ వాయిస్కి, కొంచెం రాంచి నంబర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో హౌ డు యూ ఫీల్ ఇప్పుడు మ్యూజిక్ వింటుంటే, ఏమనిపిస్తుంటే మీకు? ఇప్పుడు మార్పు అనేది సహజం, యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్. సమాజంలో మార్పు వచ్చింది, సినిమా తీసే పద్ధతిలో మార్పు వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అయింది. సంగీతం మాత్రం అక్కడే ఎందుకు ఉండాలి అని మేబీ పరిధి మార్చుకుందేమో. ప్రతిదానికి ఈనో ఈ వేవ్ ఇలా 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 ఉంటుంది. పీక్స్ టచ్ అయినప్పుడు మళ్ళీ కిందకి రావాల్సిందే, మళ్ళీ బ్యాక్ టు మెలడీ రావాల్సిందే, మళ్ళీ ఇంకొక స్వింగ్ ఉంటుంది అక్కడ. సో మెలడీ ఇప్పుడు క్వైట్ కామన్. యు ఫీల్ మెలడీ ఇప్పుడు అంత తగ్గించింది రాణించింది అంటే ఇప్పుడు మెలడీకి ఎనీడే లైఫ్ ఉంటుంది. లైఫ్ ఉంటుంది అంటారు మీరు. ఈ పాటలు ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు కాదు, మీరు నన్ను అడుగుతున్న పాటలు. అండ్ బాలు గారు ఇక్కడ కూర్చొని మాట్లాడినా, చిత్ర గారు కూర్చొని మాట్లాడినా, మీరు అడిగే పాటలు ఖచ్చితంగా నాకు తెలుసు ఏం అడుగుతారో వాళ్ళు. టైమ్లెస్ పాటలు అడుగుతాం అంతే. సో ఈ కాలంలో వచ్చిన పాటలు మా గొంతులో వినాలని అయితే అడగరు కదా. సో ఎనీడే నాకు తెలిసి మెలడీకి ఉన్నటువంటి స్థానం మెలడీదే. కాకపోతే ఒకప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండేది నాకు తెలిసి, నా జనరేషన్ వరకు. రైట్, అన్ని రకాల పాటలు వచ్చేవి ఉగాది పచ్చడిలాగా. బట్ ఇప్పుడు ఏమైందంటే మోతాదు పెరిగింది ఇక్కడ కొంచెం. కొంచెం తీపి తగ్గింది. కాకపోతే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను చెప్పినట్టు సినిమా టేకింగ్లో మార్పు వచ్చింది, అండ్ అందరి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. నాకు ఇంకా ఫ్యూచర్లో పాట లేనటువంటి సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు నన్ను అడిగితే. అంటే పాట చాలా దురదృష్టం అవుతుంది సంగీత ప్రియుల. అలా ఏముంటుంది ఇప్పుడు సినిమా ఒకటి సాధనం కాదు, కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటేనే సినిమా సాధనంగా చేసుకొని. కాకపోతే మన దగ్గర ఉన్నది చిన్నపాటి డిసప్పాయింటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ మీద ఎక్కువ ఎవరికి అంత పెద్ద తెలియదు. తెలుగులో మాత్రం, తమిళ్లోనూ మలయాళంలోనూ ఎక్కడైనా సరే. ఇప్పుడు కార్తిక్ రీసెంట్గా ఒక ఆల్బమ్ చేశారు తమిళంలో, అది చాలా సక్సెస్ సాధించింది. అంటే అది వినేవాళ్ళు ఉన్నారు. అంటే సంగీతము అంటే సంగీతమే, అది సినిమా సంగీతమా వాళ్ళకి? మంచి పాట ఏదైనా సరే ఎక్కడి నుంచి అయినా సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా ఉండేదే మంచి పాట. ఆఫ్ కోర్స్ దాన్ని వినే ఆడియన్స్ మన దగ్గర తక్కువేమో అని అనిపిస్తుంది. కానీ మీరు చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు కదా, డివోషనల్ ఆల్బమ్స్ పాడారు, అన్నమాచార్య కీర్తనలు పాడారు, లలిత సంగీతం పాడారు. ఇన్ఫాక్ట్ మీరు ఆకాశవాణి మ్యూజిక్ కాంపిటీషన్స్ నేషనల్ అవార్డ్ వచ్చింది మీకు, ఐ థింక్ 1994 93లో వచ్చింది. రైట్. సో ఇప్పుడు అంటే మీరు పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్లోంచి మీకు టక్కుమని మీరు ఇంట్లో వంట చేసుకుంటూనో లేక ఊరికే కూర్చున్నప్పుడు నెమరు వేసుకుంటున్నప్పుడు ఏ పాట గుర్తొస్తుంటుంది మీకు? ఒక్క పాట అని కాదు, రీసెంట్గా ఒకటి పాడాను మా గురుగారు కృష్ణమోహన్ గారికే. పల్లవి మాత్రం పాడతాను. ష్యూర్. నీ పాటే వేదల్లా నా హృదిలో, నీ మాటే నాదల్లా నా మదిలో, నీ మాటే వేదల్లా నా హృదిలో, నీ పాటే గానల్లా నా ఎదలో, నీ వలటీ
వండర్ఫుల్గా ఉంది కదా. మీరు మళ్ళీ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారు పాటలోకి అస్సలు కదా. సూపర్బ్ సాంగ్, ఎంత బాగుంటుందంటే. ఇది అలా హాంట్ చేస్తూనే ఉంది నన్ను గత కొంతకాలంగా. ఈ పాట పాడుకోవడం, క్షణం పాటు డిప్రెస్ అవ్వడం, మళ్ళీ ఇదే పాట పాడుకొని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవడం, అంటే సాహిత్యం వల్ల అంటారా ట్యూన్ వల్ల అంటారా, అన్నీ కలిసి దానిలో ఉన్న భావం వల్ల. పాటకి సంగీతం ఆ రెండు రైలు పట్టాలాగా వెళ్తూ ఉండాలనో ఏదో చెప్పారు ఒకసారి బాలు గారు. అలా అలా వెళ్తే తప్పించి దానిలో మజా ఉండదు. బాలుగారిని ఒక ప్రశ్న ఒక సందర్భంలో అడిగాను, మీ పాట వింటే మీకు ఏమనిపిస్తుంది సార్ అని. ఎంత బాగా పాడాను, దీనికోసమే కదా పుట్టాను అనిపిస్తుంది అన్నారు. మీ పాట వింటే మీకేమనిపిస్తుంది? సో స్వీట్ కదా. ఐ ఫీల్ ఐఎమ్ ఆల్వేస్, ఎప్పుడు పాడినా ఎప్పుడు నాకు నా మనసుకి అలా అంతే, ఐ డోంట్ నో, ఎక్స్ప్రెషన్కి వర్డ్స్ లేవు. నేను ప్రాబబ్లీ ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ పదాన్ని వాడదలుచుకోలేదు. చాలా బ్యూటిఫుల్ మెలడీస్ పాడారు, సెన్షియస్ నంబర్స్ పాడారు, భక్తి గీతాలు పాడారు, అన్ని రసాలు పండించారు. మంచి ఒక నాటు పాట. అరే మామ వరసైతే నీ చూడను ఏ వారు, వయసంటూ మీరు సౌతే మొదలెట్టర ఎవ్వారు. జల 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 కావాలండి. మీరు చెప్పకపోతే నేను కూడా అనుకుంటున్నాను, మీరు పాడతారని అనుకోండి ఫస్ట్ ఈ పాటని. ఈ పాట పాడాను నేను, నిహాల్ మ్యూజిక్ చేశారు రెయిన్బో, మీకు తెలిసిన పాటే, మీకు తెలిసిన పాటే ఇది, అది కూడా చెప్తున్నాను నేను. కానీ ఈ పాట నేను పాడతానన్న కాన్ఫిడెన్స్ తనకు కూడా లేదు, నిహాల్కి కూడా లేదు ఆ టైంలో. బట్ ఏంటవుతుందట, మహా అయితే బా రాకపోతే తీసేస్తారు అంతే కదా, అంతే కదా, అది నాలుగు గోడల మధ్య ఉంటుంది, ఎవరికి తెలుస్తుంది నా పాట తీసినా. సో వాట్, సో వాట్, అంతే. ఐ ట్రైడ్. యు ట్రైడ్, yes. I did it. You did it. Yes. అయిపోయింది, పాడేసా, అయిపోయింది. కాకపోతే నేను అంటే మెలడీ అని అందరికీ ఒక ఒక స్టాంప్ పడిపోయింది డెఫినెట్గా. కాబట్టి ఇటువంటి పాటలు నా చేత ట్రై చేయలేదు. ట్రై చే, కానీ ఎప్పుడైనా పాడాలని చిన్నగా కోరికలు అయ్యలేదు. ఒకసారి మీ గొంతులో వస్తే మాత్రం అసలు మీ గొంతులో ఇవాళ అదరగొట్టు కానీ అమలాపురం కానీ. అమలాపురం అమ్మాయి పాడాల్సిందే, ఛాన్సే లేదు. ఒక్కసారి వినాలండి. కొత్త అమలాపురం ఏమన్నా వస్తే పాడతా, నాట్ పాత అమలాపురం. అదరగొట్టు అయినా పర్లేదు, అదరగొట్టు కూడా ఫస్ట్ ఆ అమ్మాయి పాడాల్సిందే, అది ఆ వాయిస్ లో వినాల్సిందే. కొన్ని కొన్ని అలాగే వినాలి, కొన్ని అలా వదిలేసేయాలి, అంతేనా? అంతే. సలసల నేను పాడితేనే వినాలి, అమలాపురం తను పాడితేనే వినాలి, అంతేనా? సలసల అమ్మాయి పాడకూడదు, నో వే. ఇంకెవరు పాడకూడదు, కాపీరైట్స్ నావే, కాపీరైట్స్. అవును, ఈ ఈ కాంటెక్స్ట్ లో మీ పాటల గురించి మీరు చాలా పొజెసివ్ అని అంటుంటారు, నిజమేనా? అంటే మీ పాటలు మీరే పాడాలని ఫీల్ అవుతుంటారని, నిజమా? ఎవరు ఇప్పుడు మీరున్నారు, మీ పాట మీరే పాడాలనుకుంటారు, అందులో పొసెసివ్నెస్ ఏంటి? తప్పు కాదంటారు. ఏంటి అసలు అందులో, ఏంటి నాకు అర్థం కాల. పొసెసివ్ అంటే మీ పాటలు మీరు అంతగా ఇష్టపడతారని చెప్పి. ఆఫ్ కోర్స్. అవునా? నాదే, మీదే, మీ పాట మీదే, అంతే, సెకండ్ థాటే లేదు. కాదని చెప్పమనండి ఎవరినన్నా. కాదు, డెఫినెట్ గా చెప్తారా, మీరు అంటారా అనేది చూద్దాం. వెన్ యూ లిసన్ టు అదర్ సింగర్స్ సింగింగ్ యువర్ సాంగ్ స్టేజ్ మీద, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అందరి పాటలు పాడతారు, సుశీల గారి పాటలు, జానకి గారి పాటలు, మీకేమనిపిస్తుంటుంది? బాగుంటుంది, సో నేను కూడా మంచి పాటలు పాడాను అని అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా, వింటే. భక్తి రసం కూడా చాలా అద్భుతంగా పండించారు సునీత మీరు. ఇదిగిదిగో నా రాముడు ఆ పాట కూడా మీరు చాలా సార్లు చాలా టీవీల్లో పాడేశారు, కానీ ఎన్నిసార్లు విన్నా అదొక మధురమైన అనుభూతి నిజంగా కలుగుతుంది. చాలా అసలు ఆ రికార్డింగ్ టైంలో రెండు కాంట్రాస్ట్, చాలు చాలు పాడాను, ఇదిగిదిగో నా రాముడు పాడాను. క్యారెక్టరైజేషన్ చెప్పి అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ రాబట్టుకున్నారు కిరవాణి గారు ఆ పాటలో. అండ్ బేసిక్గా ఆయన దగ్గర పాడగా పాడగా నా వాయిస్ ఓపెన్ అయింది. హస్కీనెస్ హస్కీనెస్ హస్కీ అని నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసేసుకుంటుంటే
నేను ఎప్పుడు బయటకు వస్తాను అదే ఒక గిరి గీసుకుని కూర్చున్నట్టుగా. సో డిఫరెన్స్ ఏంటి హస్కీ వాయిస్ కి ఓపెన్ అయిన వాయిస్ కి? కెన్ యూ జస్ట్ డెమోన్స్ట్రేట్ అండ్ షో మీ? ఓకే. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముత్తుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముత్తుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఫస్ట్ లైన్ పాడిన దానికి సెకండ్ లైన్ పాడిన దానికి ఆ వేరియేషన్ చూపించకపోతే పాటలోకి వెళ్ళలేము, ముందుకెళ్ళలేము. ప్రతిదానికి ఒక చిన్నపాటి డిఫరెన్స్ అంటూ ఉండాలి. సంధులు, సమాసాలు, వ్యాకరణం ఇదంతా తెలుగులో మనకి గ్రామర్ ఎంత ముఖ్యమో, ఒక పాట పాడడానికి కూడా అక్షరానికి పదానికి మధ్యలో ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన గ్యాప్ మనం ఆ పదం ప్రొనౌన్స్ చేయడానికి తగ్గట్టుగా ఉందా, ఇవన్నీ కూడా వ్యాకరణాలు ఉన్నాయి పాట పాడే పద్ధతిలో కూడా. సినిమా పాట అయినప్పటికీ అందులో కూడా లెక్కలున్నాయి. అవి అంటే లాస్ట్ గత జనరేషన్ సింగర్స్ తీసుకుంటే వాళ్ళు బహుశా తొలితరం కాబట్టి వాళ్ళు అలా మొదలుపెట్టి ఒక బాణిని సెట్ చేశారు. కానీ మీరు ఎలా నేర్చుకున్నారు, మీరు విని నేర్చుకున్నారా, మీకు ఎవరన్నా దగ్గర నేర్పించారా ఈ చిన్న చిన్నవన్నీ? విని నేర్చుకున్నాను. అండ్ పాటలు వింటూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే మీరు మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పలికేటప్పుడు తొందర తొందరగా అయిపోతుంది, మధ్యలో గ్యాప్లే ఎక్కువ ఉంటాయి. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, దానికో లెక్క ఉంది. ఇది ఆ రాముడు అనగానే ప్యాథోస్ అయిపోతుంది అది, అందులో భక్తి తగ్గి ప్యాథోస్ ఎక్కువైపోతుంది. ఈ లెక్క మెయింటైన్ చేయకపోతే భక్తి రసాన్ని పలికించలేము, అవునా? సో ప్రతి ఎక్స్ప్రెషన్ కి పాట పాడేటప్పుడు ఒక లెక్క ఉంది, టైమింగ్ కంపల్సరీగా ఉంది. నో వండర్ అంటే చాలా పాటలు, వేల పాటలు పాడిన సీనియర్ సింగర్స్ అందరూ మీ ఎక్స్ప్రెషన్ ని అనేక సందర్భాల్లో భయంకరంగా మెచ్చుకున్నారు. అమ్మో, మామూలుగా కాదు, సీరియస్లీ ఎంత గ్లాడ్ గా ఫీల్ అవుతానంటే ఆ క్షణంలో నేను టాప్ ఆఫ్ ది వరల్డ్, నేను అసలు నేనే ఈ ప్రపంచాన్ని అంతటికి నేనే రాణిని టైప్స్లో ఫీల్ అవుతూ ఉంటాను. ఆల్వేస్ జుమ్మందినాథం ప్రోగ్రామ్ చేయడంతో నా జన్మ ధన్యమైందని ఫీల్ అవుతాను ప్రతి క్షణం. నిజంగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించావు కెరీర్లో అంటే ఒక ఈవేళలో పాట, ఇప్పటి వరకు 15 ఏళ్ళు అఫ్కోర్స్ డబ్బింగ్, పాటలు, ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ రంగంలో నన్ను ప్రోత్సహించేటటువంటి మనుషులు, నాకు వచ్చిన పని అప్రిసియేషన్తో పాటు జుమ్మందినాథం అంటే ఇది నా మొత్తం కెరీర్తో ఈక్వలెంట్గా జరిగినటువంటి కార్యక్రమం. మీరు అంత ప్రేమించారు కూడా. అఫ్కోర్స్ ఆపర్చునిటీ రావటం అనేది అది కూడా నేను ఒక గొప్ప వరంలా భావిస్తాను. సో మీ మెంటర్స్లో ఎవరు ఒకరి పేరు వీరిలో చెప్పమంటే, ఒక పక్క యూ హ్యావ్ శశిప్రీతం గారు మీకు తొలి అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని అన్రేవల్ చేసినవారు, మరోవైపు మాధవపతి సురేష్ గారు ఉన్నారు, అవును, ఇంకోవైపు కీరవాణి గారు ఉన్నారు, అవును, సునీత కృష్ణారెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. సో సునీత ఈరోజు ఈ స్థాయికి చేరడానికి వీళ్ళలో ఎవరికి మీరు ఇప్పుడు వీళ్ళకి అనిపిస్తే ఏం చెప్తారు, వీరిలో ఎవరు ప్రత్యేకమైన పాత్ర పోషించారనుకుంటారు మీ జర్నీలో? శశిప్రీతం గారితో మొదలుకొని కోటి గారు, మణిశర్మ గారు, అందరి దగ్గర చాలా చాలా మంచి మంచి పాటలు పాడాను. అండ్ చాలా చాలా అద్భుతమైన పాటలు పాడాను మణిశర్మ గారికి కూడా. కరెక్ట్. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టైల్ నేర్చుకున్నాను నేను. నేను ఇప్పుడు ఇందాక పాడిన సలసల పాడినివ్వండి, లేకపోతే నాకున్నటువంటి నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి, నేను వచ్చిన కుటుంబ నేపథ్యం, ఇవన్నీ ఏంటంటే నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవడం చాలా ఎక్కువ పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే. కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర పాడటం మొదలెట్టిన తర్వాత ఒక్కొక్క ఇనిబిషన్ పోవడం మొదలైంది నా లైఫ్లో, నా సింగింగ్ కెరియర్లో. మణిశర్మ గారి దగ్గర కొంచెం బెస్ట్ నేర్చుకున్నాను అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నది ఎలా, ఇది తీయగా పెనుమాయగా శృతి మించగా మది నేరుగా గగనాలలో విహరించగా
యు ఆర్ మై చోకోబా. ఇది టోటల్గా వెస్ట్రన్, కంప్లీట్లీ ఇవన్నీ వెస్ట్రన్. అండ్ మీరు నేర్చుకున్నది విజయవాడలో సూర్యారావు గారు, సూర్యారావు గారు శాస్త్రీయ సంగీతం మాస్టర్ గారి దగ్గర. బట్ వారి దగ్గర కూడా నేను ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు ఇతరత్ర నేర్చుకున్నాను, కాకపోతే నెవర్ ఎవర్ ఇన్ టు వెస్ట్రన్. సో మీరు ఈ పాటలు పాడి తర్వాత, పాడిన తర్వాత విజయవాడ వెళ్ళినప్పుడు గురుగారు ఏమంటూ ఉంటారు, ఎందుకమ్మా సాహిత్యాలు పాడతావు అని? అస్సలు ఎప్పుడు. బెస్ట్ పాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎప్పుడో లాస్ట్ ఇయర్ నేను విజయవాడ వెళితే మా గురుగారి దగ్గరికి వెళ్ళాను కలవడానికి, చాలా రోజులు అయిపోయింది అని. వారి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు ఎంత భయం ఉందో ఇప్పుడు అంతే భయం ఉంది నాకు. వెళ్ళాను, నన్ను వారు ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉన్నారు, అమ్మా పైకొచ్చావు, మంచి స్థాయిలో ఉన్నావు, మే గాడ్ బ్లెస్ యూ. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయనే గురుగారు నన్ను బ్లెస్ చేస్తారు ఆల్వేస్. బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత గురుగారి ఇంట్లో అమ్మా నీతో ఫోటో తీసుకుంటారట అన్నారు. అస్సలు నేను ఎంత అచీవ్మెంట్ అది. వారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను నేను. ఆ పాటతోటే మీరు మీ కెరియర్, మీరు యు బికమ్ హూ యు ఆర్ టుడే. ఇవాళ మీరు నేను అప్పటికీ కూడా బెరుగ్గానే ఫోటోకి పోజ్ ఇచ్చాను ఆ రోజు. స్టిల్ ఇలాంటి మూమెంట్స్ అన్ని నిజంగా పదిలంగా దాచుకున్నాను నేను నా మనసులో. వండర్ఫుల్, చాలా వింటుంటే చాలా చాలా. ఐనో, ఏ కీర్తన నేర్పించారు గురువు గారు, ఏమన్నా క్లాసికల్ గుర్తుందా మీకు? అయ్యో, 40 కీర్తన త్యాగరాజ కీర్తనలు నేర్చుకున్నాను, పంచరత్న కీర్తనలు నేర్చుకున్నాను, అటతాళ వర్ణాలు ఒక పల్లవి, బికాజ్ సలసల పాడిన గొంతు, నన్నేరు సేయమాకు పాడిన గొంతు, యోమై చౌకబార్ పాడిన గొంతు, ఇంకా ఏమేమి చేస్తున్నావు వినాలని అంతే. అయ్యో క్లాసికల్, అమ్మో అది ఒక సముద్రం, మహాసముద్రం. కాకపోతే ఇప్పటికీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో మనసులో, అదేంటంటే నేను ఒక కచేరీ చేస్తే సెమీ క్లాసికల్ వరకే నేను చేయగలను, కానీ రాగాలపన స్వరకల్పన టైంకి నేను ఫీల్డ్లోకి వచ్చేసాను. అవును, అదే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. కాకపోతే అది కూడా నేను ఖచ్చితంగా నా లైఫ్లో ఏదో ఒక రోజు సాధిస్తాను. నేను కూర్చొని ప్రాక్టీస్ చేసి నేర్చుకొని, గురుముఖ నేర్చుకొని ఐల్ డూ వన్ గ్రేట్ కచేరీ. అది నేను మా అమ్మకి ప్రామిస్ చేశాను, అది నేను నా లైఫ్లో ఎప్పుడప్పుడు నెరవేరుస్తాను. జాలి తెలిసి నగుమోము కనలేని, నా జాలి తెలిసి నగుమోము కనలేని, నా జాలి తెలిసి మీరు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. నిజంగా మీరు దక్షిణాది భాషల్లో పాడారు, హిందీ పాటల ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ మీద? మామూలుగా వింటూ ఉంటారా లతాజీ పాటలు అప్పటివి? హిందీ పాట యూనో వాట్, నా చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసి సినిమా పాటలు వినడం మొదలెట్టిన తర్వాత బాలుగారు, సుశీల గారు, మొహమ్మద్ రఫీ గారు. అండ్ అది ఎలా విన్నానంటే, నేను మిద్ద మీదకి వెళ్ళి చక్కగా అక్కడ నైస్ కూల్ బ్రీజ్, నాకు భాష తెలీదు అంటే అంత పెద్ద మీనింగ్స్ తెలిసేవి కాదు. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను ఆయన పాటల మీద ఉన్న మమకారంతో, మొహమ్మద్ రఫీ గారు పాడిన పాటలని. అర్థం తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఆ గొంతు కోసం నేను ఒక అంబియన్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళి కూర్చొని ఆ పాటలు వినేసి వచ్చేస్తుందాన్ని. అలా అంత ఇష్టం నాకు మొహమ్మద్ రఫీ గారి పాట అంటే, యాజ్ ఇఫ్ ప్రతిసారి విన్నప్పుడల్లా ఆయన నా కోసమే పాడుతున్నారు, ఈయన నా కోసమే పాడుతున్నారు. ఎస్, హీ సింగింగ్ ఫర్ మీ. అది నేనే అంతే. నా పాట ఎలా అయితే నేను అని ఫీల్ అవుతానో, ఆయన పాట అంతే ఇదిగా, అంతే పాజిటివ్గా ఫీల్ అయ్యేది. అవునా? ఇప్పటికి కూడా ఒప్పేసుకున్నారు పాజిటివ్ అని పాటల గురించి? అందరూ చూస్తూ వింటున్నారు కదా. ఒప్పుకున్నాం మేడం, ఒప్పుకున్నాం. పొజిటివ్ ఏంటి, ప్యాషన్ అనొచ్చుగా. ప్యాషన్ సరే, కొంచెం అందంగా అనొచ్చు ప్యాషన్. పొజిటివ్ ప్యాషన్ అందాం.
షూర్ షూర్ అండ్ యూ డిజర్వ్ ఇట్ ఐ మీన్ యూ డిజర్వ్ టు బీ పొజెసివ్ బికాస్ మీ పాటలు నాచురలీ ఐ మీన్ మీరంతా మనసు పెట్టి పాడారు కాబట్టి కానీ అందులో కూడా చాలా తేడాలు తప్పు తప్పులు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో అలా విని 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 అలవాటైపోయి ఆ తర్వాత లతాజీ సాంగ్స్ చాలా వినేదాన్ని సోలోస్ ఎందుకో తెలియదు అర్థం ఏంటో తెలియదు విన్న టైంలో అంతా కాకపోతే నాకు చాలా ఎనర్జీ వచ్చేది పాటలు విన చాలా ఎనర్జీ వచ్చేది ఏం నచ్చేది ఎక్స్ప్రెషన్ నచ్చేదా ఎక్స్ప్రెషన్ నచ్చేది ఆయన ఫేస్ తెలియదు ఆయన ఎలా ఉంటారో కూడా చూడలేదు కాకపోతే ఆయన నవ్వుతూ పాడుతున్నారు మైక్ ముందని మాత్రం నేను నాకు మనసుకి తెలిసేది అలా బాలుగారి కొన్ని పాటలు అసలు ఎంత ప్రేమించేశానంటే పాట అంటే వీళ్ళిద్దరి మూలంగానే అండ్ సుశీల గారు వీళ్ళ ముగ్గురు అసలు నేను పాట ప్రేమిస్తున్నాను ఈ రోజు అంటే వీళ్ళ ముగ్గురే దీనికి కారణం వినగానే ఒక మైమర్చిపోయి కానీ అది రఫీయే రఫీ గారు వాళ్ళ పాటల్లో అంత డెప్త్ ఏ పాట మిమ్మల్ని విపరీతంగా విని మీకోసం రఫీ గారు వచ్చి పాడారనిపిస్తుంది చాలా ఉన్నాయి ఇలాంటివి ఇలాంటివి చాలా చాలా పాటలు ఉన్నాయి మీవే పాటలు ఇన్ని ఉన్నాయి ఇంకా మీకు ఇష్టమైన పాటలు ఇంకా ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇంకా ఇంకా మీరు పాడాలనుకుంటున్న పాటలు ఇంకా ఇన్ని ఉన్నాయి చాలా ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎన్ని పాడినా ఇంకా ఉన్నాయి ఇంకా కానీ ప్రోగ్రామ్ కి మాత్రం ఒక టైం లిమిట్ ఉంది ఉంటుంది కదా ఓకే ఒక క్వశ్చన్ మీరు అన్నారు ఇందాక ఇన్హిబిషన్స్ గురించి ఇప్పుడు గుండు సూది ఇలాంటి పాటలు పాడినప్పుడు సాహిత్యాలు పాడినప్పుడు ఎక్కడైనా మీరు కాన్ఫ్లిక్ట్ ఫీల్ అయ్యి సంఘర్షణ ఫీల్ అయ్యి పాటలో ఇవి పాడను అన్న సందర్భాలు ఉన్నాయా లేదు 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 నేను ఎప్పుడు ఆ సందర్భాన్ని ఫేస్ చేయలేదు ఎందుకంటే ఆ పాట నాకు ఇచ్చినప్పుడు పాడడం నా ధర్మం నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సినిమా అన్న రంగాన్ని ఎంచుకున్న తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే కుదరదు ఇక్కడ ఇప్పుడు నాకు నచ్చిన సాహిత్యమే నేను పాడతాను ఇదేంటి ఇది మనం ఎవరం కరెక్ట్ చేయడానికి బయటకు వెళ్ళిన తర్వాత సినిమా కాకుండా అది ప్రొఫెషన్ దాన్ని అలాగే డీల్ చేయాలి అలాగే ట్రీట్ చేయాలి కదా బయటకు వచ్చిన తర్వాత అమ్మ నీకు ఇష్టమైన ఒక పాట పాడమ్మా అంటే గుండు సూది పాడితే అప్పుడు యూనో అలాంటి ఇన్హిబిషన్ అప్పుడు పెట్టుకోవాలి ఈవెన్ సూపర్ సింగర్ చేసేటప్పుడు కూడా చిన్నపిల్లలతో సిరీస్ చేసినప్పుడు కొంతమంది చాలా అలాగే ఫీల్ అయ్యేవాడు ఈ సాహిత్యం బాగాలేదు ఈ సాహిత్యం బాగాలేదు నువ్వు అనుభవించి పాడక్కర్లేదమ్మా సాహిత్యం ఇప్పుడు ప్రతిదీ గుండు సూది అనే అందులో ఏ రకమైన డబుల్ మీనింగో స్ట్రెయిట్ మీనింగో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది ఉన్నా కూడా నువ్వేమి వేదిక మీద అనుభవించి అయితే ఏం పాడక్కర్లేదు పాట పాటలాగా పాడితే చాలు దిస్ ఇస్ వాట్ ఐ టోల్ అని యంగ్స్టర్స్కి చెప్పారు చెప్పాను అందులో వాళ్ళకి చెప్తున్నప్పుడు కూడా నేను నేర్చుకున్నాను ఓ ఓకే ఇవాళ అనమాట అచ్చా యాక్చువల్గా నేను కూడా రియలైజ్ అయ్యాను లైఫ్లో అనుకున్నాను అంతే కదా బట్ ఇంట్లో ఇంటి పరంగా మీకు ఎప్పుడు అమ్మ వాళ్ళు ఆపడం కానీ మీకు విషయం తెలియదు సగం పాటలు నేను పాడానంటే మా అమ్మకి తెలియదు ఇందులో ఎన్ని పాటలు ఓ నువ్వు పాడావా అని కూడా అంటాను చాలా కొన్ని పాటలు తనకి తెలుసు విని సహజంగా ఘంటసాల గారు సుశీల గారి దగ్గర ఆగిపోయారు తర్వాత బాలుగారు చాలా అన్యాయం కదా బాలుగారు వచ్చారు తర్వాత చిత్రగారి పాటలకి నా పాటలకి అమ్మ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అవునా ఈ విషయం చాలా మంది చెప్పారు మీకు అంటే చాలా దగ్గరగా ఉందని చెప్పి స్టార్టింగ్ టింబర్ లో కొద్దిగా తేడా ఉంది కానీ యువర్ అప్రోచ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది 100% ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది వచ్చిన కొత్తల్లో సీ రోల్ మోడల్ ఎవరున్నారు చిత్రగారు తప్ప चौदवी का चांद हो या आफताब हो जो भी हो तुम खुदा की कसम लाजवाब हो Soon
బ్యూటిఫుల్, ఎన్ని పాటలు స్వప్న. సో ఒక పాట ఈ భాష ఆ భాష అంటే మనం సంగీతాన్ని రెస్ట్రిక్ట్ చేసినట్టే అవుతుంది. అవును, భాషకి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, యూనివర్సల్గా ఫీల్ అవ్వగలగాలి. ఉంది ఉంది, కన్నడ హాడు, ఒరే ఒరు తమిళ పాట, ఒరు పల్లవి, ఓకే, ఒరు తెలుగు సాంగ్ ఉంగులు పుడిచదు, ఒరు హిందీ సాంగ్ ఉంగులు పుడిచదు, ఒరు మెడ్లియా పండ్లమా, తమిళ పాట పండ్లియా పండలేదు కదా ఇవాళ, పండలేదు కదా ఇవాళ మీరు పండలేదు, మనం తమిళన్న మాట్లాడదాం తెలుగన్న మాట్లాడదాం అంటే మీరు అన్నారు కాబట్టి భాషా భేదం లేదు కాబట్టి చక్కగా మీరు పాడిన భాషల్లో ఒక్కొక్క పల్లవి ఓకే ఫైన్ టకటక మీకు గుర్తొచ్చింది కొద్ది పాడేద్దాం. కన్నడలో చాలా మంచి పాటలు పాడాను, ఫిల్మ్ఫేర్ వచ్చిన పాట కూడా చాలా చాలా గొప్ప పాట అది కూడా, హుడుగురు అనే సినిమాలో హరికృష్ణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది, ఫ్యాబ్యులస్ సాంగ్ ఇది. నా వర్షన్ ఉంది, సోను నిగమ్ గారి వర్షన్ కూడా ఉంది. ఈ పాటకి వచ్చిన క్లిక్స్ నేను ఇప్పటివరకు పాడిన కన్నడ సాంగ్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లిక్స్, సీరియస్లీ వన్ ఆఫ్ మై సూపర్ హిట్ సాంగ్స్ ఇన్ కన్నడ. ಜುವಾತು ನೆನಪಿನಲ್ಲಿ ನೀನೀಗ ಇಂದಿಗಿಂತ ಸನಿಹ ಮನದಲಾರಿ ನಾನಿಂದು ಮನದ ಗೋಡೆ ಬರ ಸಹಿಯಾದ ಮೇಲೆ ಸಹಗೀತೆಯೊಂದು ಮರೆಯಾಗಿ నాతోనే కలిసి ప్రయాణం చేస్తానని చెప్పావు, ఎలా సగంలో అలా వెళ్ళిపోయావు నువ్వు. ఎక్స్ట్రాడినరీ సాంగ్, నాకు చాలా చాలా నచ్చిన సాంగ్. కన్నడలో ఇప్పటివరకు నేను పాడిన పాటలన్నీ సూపర్ హిట్సే కన్నడలో, రైట్ ఫ్రమ్ అభయ్ అనే సినిమా దగ్గర నుంచి. ఇళయరాజా గారికి పాడిన భూమి గీత ఫస్ట్, నన్ను ఇళయరాజా గారే కన్నడలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. భూమి గీత వన్ నేషనల్ అవార్డ్, ఫిల్మ్కి నేషనల్ అవార్డ్ వచ్చింది, నేను చరణ్ సింగిల్ కార్డ్ ఆ సినిమాకి. ఆ తర్వాత ఆర్పి గారికి, ఈ మధ్య రమణ గోగుల్ గారికి కోకో అనే సినిమాలో పాడాను. వండర్ఫుల్ సాంగ్స్ అండ్ లక్కీలీ ఐమ్ సో హ్యాపీ కన్నడలో ఎంత మంచి మంచి మెలడీస్ పాడాను నేను, థ్యాంక్స్ టు హరికృష్ణ గారు. తమిళ్లో కూడా మీరు ఒక ఒక పల్లవి మీరు రాజా గారి కోసం పాడిన పాట తమిళ్లో, అవును ఒక పల్లవి జస్ట్ మనం పడుకు இனிக்கும் ஸ்வரம் கேட்டு அதை எடுத்து செல்லும் காற்று போலவே நீதான் எந்த கனவில் தோன்றுமே வரம் தாராதோ மரம் இனி தீராதோ காதல் தாமதம் நினைத்த வரம் கேட்டு மனம் படிக்கும் ஒரு பாட்டு இனி தீராதோ. ఉన్నికృష్ణ గారు నేను కలిసి పాడాం ఈ పాట, 4.5 గంటలు. 4.5 గంటలు పట్టిందా? ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు, 4.5 అవర్స్. నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఆయన అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు సౌందరరాజన్ గారు ఉండేవారు, ఆయన రాజగారి అసిస్టెంట్, ఎప్పుడన్నా ఒక్క అక్షరం రా అని పలకపోతే సౌందరరాజన్ ఒక ముట్టిగా వేయ అని చెప్పేవారు రాజగారు. సో ఆయన తెలుగులో మాట్లాడేవారు. పెద్ద ప్రసాద్ గారు బేసిక్గా నేను రాజగారి దగ్గర ఎక్కువ పాటలు పాడడానికి ఆయనే ముఖ్యులు. మనదు కోర్ నిమ్మది ఇల్లై మనదు కోర్ నిమ్మది ఇల్లై తోళే వళింద కూతాడ వళియుమిల్లై మాడంగల్ కూడంగల్ ఇరుందుం అదు వంద మారుదం మనం వీసి తవందుం. ఇటువంటి పాటలు ఇటువంటి పాటలు. సో ఐఎమ్ బ్లెస్డ్
అని అనకుండా ఉండడానికి ఒక్క కారణం లేదు నా లైఫ్లో. అది తెలుస్తుంది. మీరు మీరు మామూలుగా ఉన్నప్పుడు కూడా మీరు ఎంత ఆస్వాదిస్తున్నారో మీ జీవితాన్ని, మీ అనుభవాల్ని, అనుభూతుల్ని. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను చూసి మాయగా శ్వాస కొత్త శ్వాస నన్ను చీరి హాయిగా. ఇంత 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 చూడను ఎడమ కుడి టేపు చూడను రెండు రెండేగా ఉన్నాయంట నా కన్నులు. ఈ వేళలో తర్వాత అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్ ఇది. ససలు మినిలు దదలు మినిలు గమదని సగ సగ సగమద సనిధని ధని సగ సనిధమ గమకములు చాలు చాలు చాలు. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు ఉంటుందని ప్రియ చీకట్లో సూర్యుడు పక్కున్నేమో సాబి చూసాను వినవంగా నీలపై మేఘాలు ఆకాశంలో గోదారి చిరాయేను చూడగా చేశావే ప్రియ అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం చలపరదా ఇక నిలవదుగా తెలుసు కదా తెలిసింది అడగాలా అడగంది అనలేవా చెవిలో ఇలా చెబితే చాలా. బంగారు రంగు వేసుకుని వచ్చింది వాళ్ళ సునీత, బంగారం లాగా పాడింది. అండ్ సునీత పాటలు, ఇలాంటి మరిన్ని పాటలు వచ్చే వారం మరొక రంగుతో మీ ముందు వస్తాం. స్టే ట్యూన్ టు మా మ్యూజిక్.